अनकापल्ली जिल्ला यलमंजिली नियोजकवर्गम अच्युतापुर मंडलम पूडिमणक ग्रामानिकि चेंदिन जनसेन सीनियर नायकुडु एरिपल्ली किरण पै दाडि चेसिन यलमंजिली नियोजकवर्गम जनसेन पार्टी इंचार्ज सुंदरपु विजय कुमार मरियु आयन अनुचरुलु एरिपल्ली किरण पै आरो नेल मूडव तेदीन जरिगिन घटनपै सुंदरपु विजय कुमार नि पोलीसुलु अरेस्ट चेयकपोवडंपै चुट्टुपक्कल मत्स्यकारुल ग्रामालु तंतडी मुत्यालंपालं लोवपालं अंदरू पूडिमणक वच्ची किरण की जरिगिन अन्यायं गुरिंची मात्लाडुतू सुंदरपु विजय कुमार नी अरेस्ट चेयालनी चेयकपोते पोलीस स्टेशन मुंदू मत्स्यकारुलंदरू कलिसी धर्ना चेस्तामनी हेच्चरिंचारु। ई कार्यक्रमंलो चेपल श्रीरामुलु वासुपल्ली अप्पाराव चेपल तातय्य मेरुगु नोकराजु चोडिपल्ली नोकराजु मुत्यालपालं ग्रामं नुंची चिंतकाय अमर अज्जिल्ली रवि रावुलपालं ग्रामं नुंची गनगल्ल कोटि तंतडी ग्रामं नुंची वंका प्रशांत कोवरि देवुडु तदितरुलु पाल्गोन्नारु। వాసుపల్లప్పారావు పొడిమడక మత్స్యకార నాయకుడిని అయితే పోయిన 6వ నెల 3వ తారీఖున వైజాగ్లో నాగేంద్రబాబు గారి సమక్షంలో జనసేన పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు। మీటింగ్కి పొడిమడక నుంచి కూడా ఎరిపల్లి కిరణ్ అనే వ్యక్తిని కూడా పార్టీ తరపున పిలిచారు। అయితే పార్టీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయనేసి ఆయన ఏమో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఆయన అక్కడ డయాస్ మీద ఉన్న నాగేంద్రబాబుకి ఆయన రిపోర్ట్ ఇచ్చారు కిరణ్ గారు। అయితే కిరణ్ గారు రిపోర్ట్ ఇచ్చిన దానికి ఆయన సంజేసి ఏ విధంగా చెప్పుకోవాలనేది పార్టీకి ఏ విధంగా చేయాలనేది వివేకవాదు విజయ్ కుమార్ గారు ఆలోచించాలి। అంతేకాకుండా దౌర్జన్యంగా దిగి ఒక మత్స్యకార నాయకుడిని ఒక గదిలో బంధించి అంతే దారుణంగా ఏంటంటే ఇది ఎక్కడికి పోతుంది రాజకీయం ఏం చేస్తున్నారు రాజకీయం అనేది కూడా అర్థం కాకుండా ఒక మత్స్యకార యువకుడిని ఒక గదిలో బంధించి దారుణంగా అంటే 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆమె ఇష్టసారంగా కాళ్ళతో తల్లి శుభ్రంగా కొట్టి హాస్పిటల్ అక్కడ వదిలేస్తే ఎవరో అక్కడ ఉన్న యువకులు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి పరిస్థితి తీసుకొచ్చారు। ఈ జనసేన పార్టీ నాయకులు మరి ఆ నాయకులు కూడా అధిష్టానం వాళ్ళు అక్కడ జరిగిందంతా చూశారు ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు। మత్స్యకార నాయకులందరూ కూడా జిల్లా మొత్తం కూడా తిరుగుబాటు చేయడం రెడీ ఉన్నారు। ఈ మత్స్యకార యువకులకి ఇలాగ అన్యాయం జరుగుతుంటే పార్టీలు కట్టితంగా అందరూ కూడా తిరగబడి ముందుకెళ్తారని మీకు హెచ్చరిస్తున్నాం। ఇప్పటికైనా సరే బేషరతుగా మా మత్స్యకార యువకులకి జరిగిన అన్యాయానికి మీరు క్షమాపణ చెప్పి మా మత్స్యకారుల దగ్గర మీరు నన్ను పొందుతారని అనుకుంటున్నాను। లేని పక్షం అందరికీ నమస్కారం। నా పేరు అర్జున్ రవి ఉచ్చలంపాల ఎంపీటీసీ 6వ నెల 3వ తేదీన కిరణ్ అనే జనసేన కార్యకర్త పైన ఎల్మసీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుందర విజయ్ కుమార్ గారు పార్టీ మీటింగ్ ఉంది అని చెప్పేసి పిలిచి అతనిపై దాడి చేశారు। ఈ దాడిని అజే మత్స్యకార యువకులుగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను। రాజకీయాల్లో విమర్శించుకోవడం లేదా తిట్టుకోవడం ఇవన్నీ చాలా కామన్గా జరుగుతున్నాయి కానీ దాన్ని ఆసరాగా చేసుకుని ఆ యువకుడిని ఒక రూమ్లో తన అంచెల చేత నిర్బంధించి దాడి చేసి చాలా కఠినంగా ప్రవర్తించాడు। ఈ విషయాన్నే అక్కడ పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు కానీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు ఆయనపై తీసుకోలేదు। సో అలాగే మత్స్యకార సంఘం కూడా ఇంటికి మాట్లాడుతున్నాను। ఈరోజు జరిగిన అన్యాయానికి మన మత్స్యకార సోదరం జిల్లా మొత్తం సోదరులందరూ ఒకే తాటి మీద ఈరోజు సుందర విజయ్ కుమార్కి సరైన హెచ్చరికను చూపిస్తున్నాం। ఈయన ఈరోజు సుందర విజయ్ కుమార్ పదవులు లేనప్పుడు కూడా ఒక మత్స్యకార సోదరుని పవన్ కళ్యాణ్ కలుదామని కలిసిన ఆయన సోదరుని ఏదో మాట తప్పు మాట్లాడుకోకునే సమయం కాకుండా ఒక సిసి కెమెరాను గదిలో బంధించి దాడి చేయడం చాలా దుర్మార్గమైన విషయం ఇది। ఇప్పుడే ఎలక్షన్ రాకముందే పదవులు లేనప్పుడే సుందర విజయ్ కుమార్ ఆల్రెడీగా లేనప్పుడు కూడా పదవి వస్తే కుడిమడక ఏ రాకుండా నా పేరు లోకరాజు కుడిమడ గ్రామ పంచాయతీ అనకాపల్లి జిల్లా। ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏంటంటే మా గ్రామంలోని నివసిస్తున్న మా తోటి మత్స్యకారుడు ఎరిపల్లి కిరణ్ మీద 6వ నెల 3వ తారీఖున మన ఉత్తరాంధ్ర జిల్లాకి పర్యటించిన నాగేంద్రబాబు సమావేశానికి కిరణ్ ఎరగడం జరిగింది।
అక్కడ ఈ యలమంచిలి నియోజకవర్గం ఇన్చార్జ్ ఉన్న సుందర్ విజయ కుమార్ అక్రమాలని అన్ని కూడా ఒక రిపోర్ట్ గా తయారు చేసి ఆయన నివేదిక ఇవ్వడం జరిగింది. మన కెరణ్ గారు ఇస్తే దీని మీద చూసి ఆ రిపోర్ట్ని చూసి ఇలాగా సుందర్ విజయ కుమార్ నా మీద రిపోర్ట్ ఇచ్చానేసి శాంతియుతంగా అడగకుండా వాళ్ళ అనుచరులతో అతన్ని డైరెక్టర్గా కొట్టిన వీడియో కూడా ఉంది. అతన్ని ఒక రూమ్లో తీసుకు అది పూరిమడక మత్స్యకార గ్రామం. నా పేరు ఎరిపిల్ కిరణ్. నేను జన పార్టీలో గతంలో ఫస్ట్ మొదటి నుంచి ఉన్న వ్యక్తిని నేను. నా తర్వాత చాలామంది వచ్చి రావచ్చు, తర్వాత అది ప్రజలందరికీ తెలుసు. అయితే నాగేంద్ర బాబు గారు వైజాగ్ ఉత్తరాంధ్ర పర్యటన కేంద్రంలో సమావేశానికి రావడం జరిగింది. ఆ సమావేశంలో పిలుపు నాతో పాటు నా సతీష్ కట్టంపూడి, తర్వాత చోటిపిల్లి నోకరాజు, అందరూ మేము కలిసి వెళ్ళాము ఒక 10 మందిము. వెళ్ళగానే నాగేంద్ర బాబు గారు నేరుగా గ్రాండ్ మిలన్ హోటల్లో నేను ఆయన్ని కలవడం జరిగింది. కలిసి ఈ చంద్ర విజయ కుమార్ చేసిన అవినీతిని గతంలో పవన్ కళ్యాణ్ గారికి నేను ఇచ్చాను, ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నాకు తమ్మిరెడ్డి శివశంకర్ గారిని రాష్ట్ర నాయకులకి నన్ను పిలిపించి పవన్ కళ్యాణ్ గారు ఇలాగ మీకు చెప్పారు అని చెప్పి నాకు పిలిపించి మాట్లాడారు. నన్ను సతీష్ని మాట్లాడిన తర్వాత మీకు ఎవరితో పని లేదు, జనసేన పార్టీ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిపించారు కాబట్టి మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. ఇంతకుముందు ఎలా చేశారు అలాగే చేసుకెళ్ళిపోంటే మేము అలా చేసుకెళ్ళిపోయాం. అలా చేసుకెళ్ళిపోయిన తర్వాత నాదన్న మనోహర్ కూడా మేము కంప్లైంట్ ఒక ఉత్తర రూపంలో పంపించాము. మనోహర్ గారు పిఏ గారు నాతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ప్రాబ్లం చాలా చేస్తున్నారు, అప్పుడు చేయలేదు. ఫైనల్గా ఉత్తరాంధ్ర పర్యాటక కేంద్రంగా నాంద్రబాబు వస్తే నేను నాతో పాటు జనాలు వచ్చి గ్రాండ్ మిలన్ హోటల్లో పార్టీ ఆఫీస్కి మురుగంట మీటింగ్ అయితే మురుగంట మీటింగ్ అయిన ముందు నేను హోటల్లో 4 అంతస్తులకు వెళ్ళి ఇవ్వడం జరిగింది. బుక్ ఇచ్చినట్టు ఆయన వచ్చిన మీరు వీడియో చూసారు కదా, ఆ వీడియో కూడా నేను మాట్లాడిన వెంటనే ఎలా సార్ ఇలా విజయ కుమార్ పక్కనే ఉన్నారో నేను భయపడిపోయి మాట్లాడానని నేను బయట ఏం చెప్పాను అదే విషయాన్ని చెప్పాను. చెప్పిన తర్వాత నాంద్రబాబు నాతో మాట్లాడిన తర్వాత సారు ఇలాగ అయితే ప్లీజ్ అని చెప్పిన తర్వాత ఆయన లిఫ్ట్లోకి కిందకి వెళ్ళిన వెంటనే నన్ను అయితే పిల్లి పట్టుకొని మీరు అందరూ చూసిన వీడియో కదా అది న్యూస్లో వచ్చింది. నన్ను పిల్లి పట్టుకొని లోపలికి నన్ను బంధించి ఒక 3వ రూమ్ అది 4వ రూమ్ ఐడియా లేదు ఆ రూమ్లో బంధించి ఆ రూమ్లోనే ఇలా రూమ్ తీయబడికి నన్ను ఆ 10 మంది ఉన్నారు. ఈ 10 మంది 16 మంది నుంచి ముందు ఎంతమంది ఉన్నారో 16 మంది ఉన్నారని వీళ్ళందరూ కలిపి నాకు 2 గంటల నుంచి 6 గంటలతో సుమారు నన్ను ఈ ప్యాక్ తీసుకోవడం తర్వాత దాన్ని తరగడి పెట్టుకుని రకరకాల ఇబ్బంది పెట్టేసి 6 గంటలకు నన్ను చచ్చిపోవాలని చెప్పేసి నన్ను ఉద్దేశించిపోయినారు. వదిలిపోతున్నారు నోకరాజున అబ్బాయి, తర్వాత నాతో ఉన్న అబ్బాయి కింద తీసుకొచ్చి నన్ను సుఖతైపు పడిపోతే అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్లో కేహెచ్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను తెల్లవారుజాము నాకు తెలుగుతోంది. ఆ తెలుగు వచ్చిన తర్వాత నేను 3వ తారీఖునే జరిగిన తర్వాత 4వ తారీఖునే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకొని ఆయన సీసీ ఫుటేజ్ సిఫార్సు చేశారు సీఏ గారు. సీసీ ఫుటేజ్ సిఫార్సు చేసిన తర్వాత కూడా ఆ వచ్చిన తర్వాత విజయ కుమార్ గారు అనుచరులతో కొంతమంది ఆయన రాజకీయ పని చేస్తే అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నమోదు 8వ తారీఖు అనుకుంటాను నాకు తెలిసి, 8వ తారీఖు 9వ తారీఖు మళ్ళీ నమోదు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని మీద నమోదు చేసినా సరే